అమ్మవారి ముందు అందరం సమానమేనని, అధికారం హోదా గుడి బయట పెట్టి లోపలికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని, స్థానిక ఎమ్మెల్యేగా నేను కూడా సాధారణ భక్తుల క్యూ లైన్లోనే అమ్మవారిని దర్శించుకుంటానని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తెలిపారు. నెల్లూరు దర్గామిట్టలోని శ్రీరాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను ఆలయ అధికారులతో కలిసి పరిశీలించారు. నవరాత్రి ఉత్సవాలు ముగిసే వరకు భక్తులకి ఎక్కడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని ఆయన అధికారులకి, ఉత్సవ కమిటీ సభ్యులకి పలు సూచనలు సలహాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్క భక్తుడికి దర్శనం ప్రశాంతంగా జరిగేలా క్యూ లైన్లు ఏర్పాటు చేశామన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు, రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు వీఐపీలు దర్శన సమయమని, అలాగే దాతల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెప్పారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రేపటి నుంచి రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు మొత్తం కూడా పూర్తయింది. లక్షలాది మంది భక్తులు ఈ నవరాత్రుల్లో రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకుంటారు. భక్తి శ్రద్ధలతో, నిష్ఠాగతులతో కోరిన కోరికలు తీర్చే శక్తి స్వరూపిణిగా రాజరాజేశ్వరి అమ్మవారు అందరికీ బోధనమ. ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు రాకూడదని ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏదైతే ఉత్సవ కమిటీ చైర్మన్ గా నియమితులైన అన్నీ విజయ్ కుమార్ కావచ్చు, కమిటీ సభ్యులు కావచ్చు, అదేవిధంగా ఈఓ జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా డాక్టర్ సభాపతి పెంచిరెడ్డి గారు, ఆస్తు మహేష్ రెడ్డి గారు, ఇంకా అనేక మంది భక్తుల ప్రధాన అర్చకుల అర్చకుల జనప్రధాన సిబ్బంది అందరి సూచనలు సలహాలతో ప్రత్యేకమైన ఏర్పాట్లు గతం కంటే మెరుగైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏమిటి ఏర్పాట్లు అంటే, వచ్చిన భక్తులకి అమ్మవారి దర్శనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా 3 గంటల పద్ధతుల్లో క్యూ లైన్లు కొత్త పద్ధతి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యూ లైన్ల కొత్త పద్ధతి వల్ల వచ్చిన భక్తులకి వేగవంతంగా దర్శనం జరగడమే కాకుండా అమ్మవారు దగ్గరగా కనపడే పరిస్థితి, ఏ క్యూ లైన్ పాటు ఆ క్యూ లైన్ ఓ క్యూ లైన్ ఉందని మరో క్యూ లైన్ ఆపడం అవసరం లేకుండా అమ్మవారిని అతి దగ్గరగా చూసే అవకాశం భక్తులకు ఉంది. ఇందుకు మనస్ఫూర్తిగా వారందరినీ కూడా అభినందిస్తుంది. అదేవిధంగా వీఐపీ మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు, రాత్రి 9 నుంచి 10 వరకు, మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు, రాత్రి 9 నుంచి 10 వరకు వీఐపీలకి సమయం కేటాయించడం జరిగింది. దయచేసి వీఐపీలందరూ కూడా ఆ సమయాన్ని ఉపయోగించుకోవాలని, మిగతా సమయాల్లో రాష్ట్రాలకి ఆటంకం కలిగించవద్దని వీఐపీలందరూ కోరుతున్నాం. అదేవిధంగా రాష్ట్రాలు కూడా ఈసారి గతంలో భిన్నంగా దేవస్థానాలకి ఆ రాష్ట్రాలకి వారి బంధుమిత్రులకి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. దాంట్లో దేవస్థానం దర్శన కోసం వస్తున్న విషయం యువకులకు లేక చైర్మన్ గారికి ఇక్కడ సిబ్బంది కూడా తెలియజేస్తే ప్రత్యేకంగా ఆ యొక్క దాతలకి ఆలయ మర్యాదలతో యువగారు చైర్మన్ గారు అందరూ కూడా వచ్చేటువంటి చైర్మన్ కానీ సభ్యులకు కానీ నేను చెప్పేది ఒకటే, దేవస్థానం ఇప్పటికి వచ్చే ఒకటే వివిధ చైర్మన్ సభ్యులు దేవస్థానం లోపలికి వచ్చిన తర్వాత దాన్ని సభ్యుల ఏదైతే ఆ హోదాని భక్తుల సేవకు ఉండాలి. దయచేసి దేవస్థానం సిబ్బందికి యువ గారికైనా చైర్మన్ గారికైనా సభ్యులకైనా ఒక్క మాట మాత్రం స్పష్టంగా చెప్తున్నా, గంట
గంటబడి భక్తులు రావడానికి కలిగించవద్దు. గంట పోతే భక్తులకి ఆటంకం కలిగించే విధంగా గంటబడి నిలబడి దయచేసి భక్తులు రావడానికి కలిగించవద్దు. దీనిలో రెండు ఆటలు ఇవ్వగల ఈ విశ్వాసం చేసుకోవాలి. గర్భగుడిలో ఎవరైనా సరే చైర్మన్ైనా సభ్యులైనా డాక్టర్లైనా వచ్చారా అమ్మవారిని దర్శించుకున్నారా వెళ్ళారా అంటే దాంట్లో ఏం జరగదు. అది కార్పొరేటర్కైనా ఎమ్మెల్యేకైనా కూడా ఇక శాసనసభ్యుడిగా నేను సైతం సాధారణ భక్తుల క్యూలైన్లోనే శాసనసభ్యుడిగా నేను సైతం సాధారణ భక్తుల క్యూలైన్లోనే అమ్మవారిని దర్శించుకున్నా. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. ఎందుకంటే అమ్మవారి ముందు ఓటాలు డబ్బు ఇది కూడా అర్హత కాదు. అమ్మవారి ముందు అందరూ సాధారణ వస్తుంది. కాబట్టి ఎవరి సహకళ్ళు పిచ్చాపాటి భక్తులకు అర్థం వస్తారా ఆ భక్తుడు బయట నా ఇష్టం తెలియవస్తానంటే అంగీకరించే ప్రశ్న ఎంత పెద్దవాళ్ళైనా ఉపేక్షించే ప్రశ్న. దయచేసి దీన్ని అందరూ జాగ్రత్త అవుతుంది. ఇలా రెండు ఆలోచన రెండోది వచ్చే భక్తుల పట్ల దేవస్థాన సిబ్బంది కానీ పోలీసులు కానీ మహిళా పోలీసులను పెట్టండి. సీగర్ మహిళా పోలీసులను పెట్టండి. వచ్చిన భక్తుల పట్ల పూర్ణంగా గౌరవం అవసరండి. కన్నడమ్మని భక్తులంగా వినయంగా చెప్పండి తప్ప వాళ్ళ భక్తులు తోయటమో వెనక తోయటమో ముందుకు జరుగుతున్నారు. పోలీసులు మహిళా పోలీసులు చూసుకుంటారు. దేవస్థానం అమలకి చైర్మన్కి చెప్పేది మీరు చేయాల్సింది క్యూలైన్ లో వచ్చే భక్తులకి మంచినీటి ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు అన్ని చెప్పాలి. అమ్మవారు సేవలు మామూలు అది అమ్మవారు కూడా చాలా మేలు చేస్తారు. అది క్యూలైన్ది అది పూర్తిగా వాళ్ళు చూసుకుంటారు. దానికి ఎమ్మెల్యే వచ్చి క్యూలైన్ చదవడం కార్పొరేషన్ చదవడం ఇన్ఛార్జి చదవబడ దేవస్థానం చేతిలో చదవబడ ఈ రోజు చదవబడ శాపం ఉంటుంది కూడా చూసుకుంటారు. దానికి కావాల్సిన సూచనలు సలహాలు ఈ రోజు ఇస్తారు. అంటే దాని రెండు ఆలోచన కూడా లేదు. వచ్చిన భక్తులు ఏ ఒక్కరు కూడా మా పట్ల అగౌరవంగా ప్రవర్తించలేదు అన్నటువంటి మా ప్రభావ ఏ ఒక్కరు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.